లాక్డౌన్ కు సళ్ళింపులు ఇవ్వడంతో కరీంనగర్ లో ఆటోలు రోడ్డెక్కాయి. అయితే గిరాకీలు లేక ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇద్దరు ప్రయాణికులను మాత్రమే తీసుకోవాలన్న నిబంధన తమకు గిట్టుబాటు కాదంటున్నారు ఆటో డ్రైవర్లు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటున్నారు. మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. లాక్డౌన్ నిబంధనలు సళ్ళించడంతో ఈ రోజు నుంచి ఆటోల ప్రయాణానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. దీంతో దాదాపు 2 నెలలుగా ఉపాధి లేక వీధినపడ్డ ఆటో డ్రైవర్లు ఈ రోజు కీలన్ల తోటి ఆటో డ్రైవర్లు వెయిట్ చేస్తున్నారు. 10,000 మంది ఆటో కార్మికులు దీనిపై ఆధారపడి జీవిస్తుంటారు. 8,000 ఆటోలు ఇక్కడ నిత్యం తిరుగుతూ ఉంటాయి. వీళ్ళందరికీ కూడా గత 60 రోజులుగా ఉపాధి లేకుండా పోయింది. ఇప్పుడు కూడా కోవిడ్ నిబంధనల ప్రకారం ఇద్దరు ప్రయాణికులు మాత్రమే తీసుకెళ్లాలని నిబంధన విధించింది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్ల ప్రస్తుత పరిస్థితి ఏంది, ఎట్లా ఘటన అయితే తెలుసుకునేందుకు ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు మాట్లాడు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఈ ఆటో డ్రైవర్లకు ఇప్పుడు కోవిడ్ నిబంధనలు ఎట్లా అడ్డంకిగా మారినాయి, ఇప్పుడు ఎట్లా మెయింటైన్ చేయబోతున్నారు? ఇవాళ చూసుకున్నట్టయితే దాదాపు 60 రోజుల సంది ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమైపోయినాయి. ఆటోలు రోడ్డు మీదకి ఎక్కిన ప్యాసింజర్లు లేక జనాలు లేక వెలువెళ్ళబోతున్నటువంటి పరిస్థితి మాది. ఇంకా 60 రోజులైనా మా బతుకులు బాగుపడతాయని ఆశ లేదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి మా ఆటో డ్రైవర్లకు ఒక 3 నెలలు మొన్నైతే 1,500 రూపాయలు ఏ రకంగా చేసారో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఒక 5,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మేము ఆటోలో ఎక్కితే ఇవాళ ఇద్దరు ప్యాసింజర్ని ఎక్కించుకొని వెళ్తే ఒక 4-5 కిలోమీటర్ల పరిధి వెళ్ళాలంటే ఇలా డీజిల్ ఖర్చు రాని పరిస్థితి ఉంది. మరి విధి లేని పరిస్థితులలో రోడ్డు మీదకి ఎక్కి ఆటోలు నడుపుతా ఉన్నాం. మరి ఆటోలు ఎక్కితే మేము మాస్కులు ధరిస్తూ ఎక్కే ప్యాసింజర్స్ మాస్కులు కట్టుకోవాలని చెప్తూ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 9,500 మంది ఆటో డ్రైవర్లం పూర్తి భద్రతతో ఆటోలు నడపడానికి సిద్ధమైనాం. సిటీలో ఇద్దరిని ఎక్కించుకొని నడుపుకుంటే మేము ఊళ్ళ నుంచి చాలా మంది ఆటోలు దాదాపు ఒక 4,000 మంది ఆటోలు ఇలా పల్లెటూర్ల నుంచి ఆటోల ద్వారా సిటీకి తీసుకొచ్చి జీవనోపాధి పొందుతున్నటువంటి ఆటో డ్రైవర్లు ఒక 4,000 మంది ఉంటారు. మరి వాళ్ళు ఇద్దరిని ఎక్కించుకొని వచ్చినట్లయితే వాళ్ళకు పొట్ట కాదు కదా, కనీసం డీజిల్ ఖర్చులు వెళ్ళని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం మా అందరు దయ తెలిసి మా కుటుంబాలను ఆదుకోవాలి, మా బతుకులను ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆటో డ్రైవర్లు ఉన్నారు, చెప్పండి, మీరు గత 60 రోజులుగా మీకు ఉపాధి ఎట్లా లభించింది, ఎట్లా కుటుంబాన్ని పోషించుకోగలిగారు, ఇప్పుడు ఈ రోజు నుంచి ఆటోలు రోడ్ల మీదకి వచ్చినాయి, ఇప్పటికైనా మీ పరిస్థితి మారుతుంది అనుకుంటున్నారా? చాలా కష్టార్జితంగా జీవితం వెళ్ళవచ్చినాం. ఈ 60 రోజుల పరిస్థితి ఏంటంటే మరీ దారుణంగా వెళ్ళవచ్చినాం. కుటుంబాన్ని పోషించలేకపోయినా ఇప్పుడు కూడా, కానీ ఇద్దరిని ఎక్కించుకొని పోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. త్రీ వీలర్ ఆటో 4 in all యాక్చువల్గా ఇప్పుడు 3 in all మనం కొనసాగించాలని చెప్పి గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ నిబంధనల ప్రకారం దూరం కూర్చొని పోతేనే ఆరోగ్యం, ప్రజలకు ఆరోగ్యం, మీకు ఆరోగ్యం కదా, మరి అంతకంటే మించి కూర్చోవడానికి వీల్లేదు. పాటిస్తాం, మా ఆటో సంఘాలు ఖచ్చితంగా సామాజిక దూరం పాటిస్తాం, శానిటైజర్లను యూజ్ చేస్తున్నాము. ఒకవేళ లైన్ ఆటోలు పెట్టినప్పటికీ మా డ్రైవర్లను చాలా 5 feet దూరంగా ఉండుకుంటూ సామాజిక దూరం పాటిస్తాము. ఇద్దరిని తీసుకెళ్తే మీకు వర్కౌట్ కాదంటున్నారు, దానికోసం ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహాయం ఆశిస్తున్నారు? గవర్నమెంట్ నుంచి తక్షణమే కనీసం ఒక డ్రైవర్కు 10,000 చొప్పున రుణ సదుపాయాన్ని అందజేయాలని కోరుకుంటున్నాము. ఇటు ఇన్సూరెన్స్లు ఎక్కువైపోయినాయి. 3 నెలల వ్యవధిలో ఇన్సూరెన్స్ బండ్లు ఇంట్లోనే ఉంటున్నాయి కాబట్టి ఈ 3 నెలల వ్యవధిని ఎక్కువ పెంచాలని మేము ఇప్పుడు 2 నెలల కింద ఇన్సూరెన్స్ కట్టినాం 10,000 రూపాయలు. ఆ 2 నెలలు మరో 2 నెలలు పొడిగించాలని చెప్పి గవర్నమెంట్ కోరుతున్నాము. మీరు మీ పరిస్థితి ఏంది, మీరు ఓనరా డ్రైవరా, గత 60 రోజులుగా మీ పరిస్థితి ఏంది, ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? 60 రోజుల నుంచి ఇంట్లో నుంచి ఇవాళ వెళ్ళినా నేను, పొద్దున 6 గంటలకు వస్తే ఇప్పటి వరకు ఒక్కరు ఎక్కిన వాళ్ళు లేరు, ఆటోలో ఆటో అని పిలిచిన వాళ్ళు లేరు. పొద్దున్న నుంచి చూస్తున్నా, తిరిగిన అటు ఇటు తిరిగిన 50-100 రూపాయల డీజిల్ పడిచింది. సప్పుడు దగ్గర కూర్చున్నా, ఇంట్లోనేమో పొద్దున్న లేస్తే పాల ప్యాకెట్ కావాలి, కూరగాయలు కావాలి, ఎలాంటి చాలా ఇబ్బందిగా ఉన్నది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకేమో బియ్యం ఇస్తున్నారు, 1,500 ఇస్తున్నారు. రేషన్ కార్డు లేదు, ఏమీ లేదు, ఆటో మీద బతకాలి. ఆటో నడిపితేనే పిల్లలను సాదుకోవాలి, భార్య పిల్లలను బతకాలి. ఇలాంటి పరిస్థితి ఉన్నది, ఏదైనా సహాయం చేయని మేము కోరుతున్నాం. మనకు ఆటో డ్రైవర్ల బాధలు ఇట్లా ఉన్నాయి. తర్వాత సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఆటోలు నడపాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ఆ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తాం, కాకపోతే ఇద్దరు ప్యాసింజర్లతోటి ఆటో నడిపితే మాకు గిట్టుబాటు కాదు అని చెప్తున్నారు. అదేవిధంగా గత 60 రోజులుగా ఉపాధి కోల్పోయినాం, కాబట్టి కొద్ది రోజుల పాటు ప్రభుత్వం ఎంతో కొంత మాకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా జనాలు అత్యవసరం అయితే తప్ప బయటకు వచ్చే పరిస్థితి లేదు, కాబట్టి ఆటోలకు గిరాకీలు ఉంటాయా లేదన్న ఆందోళన అయితే వీళ్ళలో కనిపిస్తుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.